ब्रह्मस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतिहान स्वन्मनुस्मूति विश्वेत साधनम् ओं श्री महागणाधिपतये नमः। संतोषं మూడక్షరాల చిన్న పదం కోట్లు ఖర్చు చేసినా పొందలేనిది। ఒకప్పుడు ఈ ఇంట్లో సంతోషం వెల్లి విరిసేది। రామచంద్రయ్య గారు ఈ ఇంటికే కాదు ఊరికి కూడా పెద్దే। ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు వెంకట్రావు చంద్రం। వెంకట్రావు పెళ్ళవగానే ఇల్లరికం వెళ్ళి మామగారు వాళ్ళతో సిటీలో సెటిల్ అయ్యాడు। బోళా మనిషి చంద్రం రామచంద్రయ్య గారి వెంటే ఉంటూ లక్ష్మణుడిలా ఆయన ఆజ్ఞలు శిరసావహిస్తూ ఉంటాడు। రామచంద్రయ్య గారికి ఇద్దరు కొడుకులు। పెద్దవాడు ప్రసాద్ కి తండ్రి ఎంత చెబితే అంత। రెండవవాడు సూరి తల్లిసాటు బిడ్డ। ఇంట్లో అందరికీ తలలో నాలుకలా ఉంటూ అందరి సమస్యల్ని తండ్రికి అన్నకి చేరవేస్తూ ఉంటాడు। తమ్ముళ్ళు కోడళ్ళు కొడుకులతో ఆయన చాలా సంతోషంగా ఉండేవారు। ఆయనకు ఒక కూతురు ఉండేది పేరు పద్మావతి। ప్రేమించిన వాడి కోసం ఇల్లు వదిలి వెళ్ళింది। దురదృష్టవశాత్తు పెళ్ళైన రెండేళ్లకే యాక్సిడెంట్ లో మరణించింది। ఆ రోజు నుండి ఇంట్లో సంతోషం పోయింది। అంతా కలిసే ఉంటారు కానీ సంతోషం మాత్రం లేదు। అందరి మనసుల్లోనూ చిన్న బాధ। ఆయన తమ్ముడు చంద్ర మాత్రం పోయిన ఆ సంతోషాన్ని తిరిగి తేవాలనుకుంటున్నాడు। అందుకు తన కూతురు పెళ్ళిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు। ఇక నీ పెళ్ళైన తర్వాత నేను చూస్తుంటాను। పెళ్ళి వారి వచ్చే టైం అయిందిరా బయట ఎవరన్నా వెయిట్ చేస్తే బాగుంటుందేమో। కరెక్టే బాబాయ్ నేను వెళ్ళి చూస్తానండు। నువ్వు కూర్చో అన్నయ్య బయట అన్నయ్య వెయిట్ చేస్తానలేనన్న। ఎవరు సీతిగడ ఇంకెవరు దొరకలేదా మీకు? వస్తాందా? రావట్లేదు। వస్తాందా? రావట్లేదా? పొద్దుననంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ వస్తే చెప్తాంగా। ఏంటి బాబా పొద్దున పని మీద వెళ్తున్నట్టున్నావు? ఎలకేం చేస్తావు? నీలా బేవర్సలా తిని తిరగడానికి మా అయ్య లక్షలేం సంపాదించలా। నీలాంటి వాళ్ళ వల్ల ఈ ఊళ్ళో నాకు వాల్యూ లేకుండా పోయింది। ఒరే దుర్గా వచ్చేస్తుంది కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి। ఓకే సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిట్ అయినంటవా? ఏమీ చేయలేవరా ఈ పెళ్లి వారు ఏమైపోయారు? పొద్దున ఏమిటి కనకటోరమైన వైపుడు ఇంటర్మీడియట్ పాస్ అవడం చేత కాదు కానీ ఈ వెద వేషాలకేం తక్కువ లేదు। నువ్వు నీ బట్టలు వాడి మొహం నువ్వు నువ్వు అమితాబ్ బచ్చన్ ఉంటే నేను అభిషేక్ బచ్చన్ ఉండేవాడి నీకు లేదా నాకు ఎలా వస్తుంది? నీ వయసులో నీకంటే అందంగానే ఉన్నాను లేవా? అందంగానే ఉంటాడు అబ్బా మళ్ళీ తిట్లేనా? వాడేదో MBBS ఫెయిల్ అయినట్టు మీ గొడవ ఏంటండి? ఇంటర్ పాస్ అయి తెచ్చినా ఏ ఉద్యోగం వస్తుంది? అయినా మీకు లేని తెలివితేటలు వాడికి ఎలా వస్తాయండి? పాయింట్ సెల్ ఫోన్ వచ్చాక మనుషులతో మాట్లాడి మానేశాడు। మనలో ఉన్నట్టే ఉంటాడు ఉండడు ఎక్కడ ఉన్నాడు? రే ఇల్లు గుర్తుపెట్టుకుంటావు లేకపోతే విజయవాడ దాకా వెళ్ళిపోతాడు ఎవళ్ళు చూడు ఇదే ప్రశ్న ఎందుకు? చిత్రభాను నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి అనగా మే 9వ తేదీ గురువారం ఉదయం 10:35 వివాహం జరిపించడానికి పెద్దల సమక్షంలో నిశ్చయింపబడినది। అయ్యా మీరు హులు తాంబూలాలు మార్చుకోండి। ధ్రువందే రాజా వరుణో ధ్రువందే బృహస్పతి నాకున్న నెట్వర్క్ గురించి నీకు తెలుదు బాబాయ్, బుష్కి యోగా నేర్పించేవాడిది మన పెద్దవాడే, వాడిని ఎలాగైనా సరే ఫోన్ లో పడేసి వైట్ హౌస్ సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్ నేను తీసుకొస్తా కదా। ఆ సంగతి నాకు వదిలే బాబాయ్, నేను ఎలాగైనా తీసుకొస్తా కదా। సార్ స్వీట్స్ దేనికి? అయ్యి బాబు ఎందుకంటాడేంటి? మొత్తం లగ్నాలు ఫంక్షన్ అయిపోయిందండి, మీరు ఇంకా లాంగ్ అయితే ఓహో అయితే అందరు నా కోసం వెయిటింగ్ అనమాట, వస్తున్నానండి। దుర్గా సినిమాకి వెళ్దాం వస్తావా? వద్దులే నేను లేడీస్ తో సినిమాకి రాను। ఎలా ఇచ్చిందండి? ఇది మ్యాన్లే ఏమంటది పనిలో పని నా పెళ్లి కూడా చేసేకూడదు అంటుంది అమ్మాయ్యా। ఎన్నాళ్ళైందిరా మళ్ళీ నీ మొహంలో నవ్వు చూసి పద్మావతి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వీడు నవ్వడమే మానేశాడు। బావగారి మొహంలో నవ్వెప్పటికీ ఇలాగే ఉండాలంటే మనం ఒకటి చేయాలి। ఏంటది? కారులో ఉన్న పద్దు భర్తని కొడుకుని పెళ్లికి పిలిచి అందరం కలిసిపోవాలి। నీకు చెప్పి అంతటి వాణ్ణి కాను, ఈ కాలంలో పిల్లలు ప్రేమించుకోవడం పెద్దలు కాదండం, పిల్లలు బయటికి వెళ్లి పెళ్లి చేసుకోవడం ఇది మామూలే కదండి। ఇప్పటికైనా అవునరా, నీ కూతురే చనిపోయింది ఇంకా అల్లుడు మీద కోపం దేనికి?
మీరు పెళ్లికి ఎవరిని పిలవాలనుకుంటే వాళ్ళని పిలుచుకోండి. కానీ మేమెవరిని పిలవాలన్నది మాత్రం దయచేసి మాకే వదిలేయండి. అర్థం లేకుండా మాట్లాడకు లక్ష్మి. పెళ్లి ఏం చేయమంటావు? చనిపోయిన అమ్మాయిని గుర్తుకు తెచ్చుకుని బాధపడమంటావా? లేక మన అమ్మాయిని మనకు కాకుండా చేసిన వాడిని నెత్తికెక్కించుకుని మర్యాద చేయమంటావా? ఏం చేయమంటావు? అసలు వాళ్ళు కలిస్తే ఎంత కలవపోతే ఎంతమ్మా? అదే పోయిన తర్వాత. అది పోయి ఉండొచ్చురా, కానీ తన కొడుకు బతికే ఉన్నాడు కదా, వాడిని చూడాలనిపించడం లేదా? అది కాదమ్మయ్య, మన మనవాడికి మనం ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నీ కోసం కాకపోయినా మా కోసం ఒప్పుకో. అవును నాన్నగారు. నాకు టైం అవుతోంది, వెళ్ళుండొచ్చు. Mail? Yep. Thank you. You're welcome. ఏంటది? పద్దు వాళ్ళ బాబాయ్ లెటర్ రాశాడు. వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, జరిగింది మర్చిపోయి మమ్మల్ని క్షమించి పెళ్లికి రమ్మంటున్నాడు. పెళ్ళెప్పుడు? ఏ వెళ్తారా? ఆ వద్దా. ఎందుకు వెళ్ళాలి? పద్దు బతుకున్నంత కాలం మా వాళ్ళు అని వాళ్ళని తలుచుకుని ఏడ్చేది. అప్పుడు మనం ఎన్ని ఉత్తరాలు రాసినా ఫోన్లు చేసినా వాళ్ళు పలికారా? చివరికి అది పోయిన తర్వాత అంత బాధలోనూ మనం ఫోన్ చేస్తే నువ్వన్నది నిజమే అనిత. కానీ నీకు సంగతి గుర్తుందా? పద్దు రోజుకొకసారైనా మనం అందరం కలిసి వాళ్ళ ఊరెళ్ళాలి, తన ఫ్యామిలీతో కలిసిపోవాలి, లక్కీని వాళ్ళందరూ తీసుకుని ముద్దాడాలి అంటుండేది. మనకిప్పుడు అవకాశం వచ్చింది. కనీసం వీణైనా వాళ్ళకి దగ్గర చేస్తే పద్దు ఎక్కడున్నా సంతోషిస్తుందన్న నా నమ్మకం. రేపు ఇండియాలో వాళ్ళు మనకు నచ్చలేదనుకో, నెక్స్ట్ ఫ్లైట్ కే వెనక్కి తిరిగి వచ్చేద్దాం. ఏమంటావు బావా? యు ఆర్ రైట్. సో అయితే మనం పెళ్లికి వెళ్తున్నాం. రా అంటే కూర్చున్నాం. ఓకే, మేము అలా గిఫ్ట్ షాప్ కి వెళ్ళి వస్తాం. ఓకే, మీరు కూర్చోండి. రారా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్యాక్ దిస్ ఫర్ మీ ప్లీజ్? ష్యూర్. ఓ wow, lovely gift. Please pack this for me. I'm sorry sir, this is the last piece and he's just taking it. Chuste Indian la unnao, neeku enduku amma inta manchi gift? Take this sir. Thank you. You're welcome. Na Indian wife cousin kosam. Teluga anaya, sorry anaya, nu telugodu van telika edo vaagesanu. Aa gift ante ma would be chaala ishtam. Ivva please. చింటూ బంటూ నానా కన్నా అచ్చం షారుఖ్ ఖాన్ లో ఉన్నాడు సార్. మీరే చెప్పండి, వైఫ్ చెల్లెలు గొప్పదా, లవర్ గొప్పదా? నీకేమైనా పిచ్చా? అవును సార్. కక్క సార్, ఇంత చిన్న గిఫ్ట్ కోసం ఏంటి ఇదంతా? మరి ఇంకేం, చిన్నదేగా. నీ పద్ధతి నాకు నచ్చలేదు, నేను ఇవ్వను. ఫ్లైట్ 1 అవర్ లేట్ అండి. అబ్బా హలో. హలో, ఇది మీ దగ్గర ఉంచు ప్లీజ్. అన్నయ్య అలా చూడకు, నా బాధ అర్థం చేసుకో. నేను ప్రేమిస్తున్న అమ్మాయి నా చిన్నప్పటి క్లాస్మేట్, ఫ్యామిలీ ఫ్రెండ్. చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారని న్యూజిలాండ్కి వచ్చి మా మామయ్య దగ్గర పెరిగాను. 10 ఇయర్స్ బ్యాక్ మా మామ కూడా చనిపోతే మళ్ళీ ఇండియాకి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆ అమ్మాయితో పాటు నేను మెడిసిన్ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, పెళ్లి కూడా ఓకే అన్నారు. కానీ ఆ విషయం నన్నే అడగమన్నారు.
ఈ గిఫ్ట్ ఇచ్చి ఐ లవ్ యు చెప్తే ఆ అమ్మాయి ఓకే అంటుందని నా నమ్మకం ప్లీజ్ ఇంకో హోల్ పెడితే సరే అందులోంచి వచ్చి నీళ్లు ఇందులోంచి వెళ్ళిపోతాయి డాడీ ఈ నీళ్లు ఎందుకు వెయిట్ కలేవు ఎందుకంటే ఎందుకు బావా ప్లీజ్ నన్నే అడగద్దు నేనే టెన్షన్ లో ఉన్నాను చూడు బాబు నీరెప్పుడు అది ప్రవహించే నేలను బట్టి రంగు మారుతుంటుంది ఇది బురద నేల కదా అందుకని తెల్లగా ఉండవు థ్యాంక్ యూ సార్ నేను అదే అనుకుంటున్నాను తాతగారిని థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ తాతయ్య నాకు అలవాటేలే బాబు పదండి వాడికి అలవాటేనండి కింద పట్టం లక్కీ ఆగరా వెంకటపాలెం ఎక్కడండి నేను ఆ ఊరే వెళ్తున్నాను అదిగో మా కారు కూడా వచ్చింది రండి తీసుకెళ్తాను థ్యాంక్ యూ సార్ అవును మీరు ఊరు కొత్తగా ఉన్నట్టున్నారు ఎవరింటికి వెళ్ళాలి ఏంటి రామచంద్రయ్య గారి ఇంటికి అండి మీరు నేను వాళ్ళ ఇంటి అల్లుండండి న్యూజిలాండ్ నుంచి వస్తున్నాను అవన్నీ తీరిగ్గా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను ముందు కాలే హలో హలో పెద్దనా ఏంటి లిఫ్ట్ ఇస్తాను వెళ్ళిపోయాడు ఎవరి పెద్దనా ఎంతసేపు మీరు మాట్లాడింది రామచంద్రయ్య గారితో అండి చిన్నప్పటి నుంచి పొద్దు ఆంధ్రకట్టే కూడా పెద్దనాయ నాన్నగారితోనే క్లోజ్ గా ఉండేది ఎంతో ఇష్టంగా పెంచుకున్న వాళ్ళు కాదని మీకోసం ఇల్లు వదిలి వెళ్ళిపోవటం వాళ్ళు ఇంకా జీర్ణించుకోరాకపోతున్నారు అందుకే మీ మీద ఉన్న కోపం ఇంకా తగ్గలేదు బావగారు మేమందరం మనవంతం చేస్తే మిమ్మల్ని పెళ్లికి పిలవటానికి ఒప్పుకున్నారు ఇవన్నీ మీతో చెప్పకుండా పిలిచి అవమానిస్తాం అనుకోద్దు బావ భలేవారండి ఇంట్లోకి రానిచ్చారు చాలు వెరీ హ్యాపీ ఏం బావా అవునవును రామ్మా మా అమ్మగారండి అమ్మ పొద్దు వాళ్ళ ఆయన నమస్కారం అండి ఆయన వాళ్ళ బావగారు చెల్లెలు నమస్కారం అమ్మా నమస్తే ఎవరైనా ముద్దు పెట్టుకుంటే ఇలాగే చేసేది కదండి వాజ్పేయి అంబాసిడర్ గా ఉన్నప్పుడు కదా చెప్పాలంటే చాలా ఉంది తీరిక ఉన్నప్పుడు వింటాను ఈ నస్గడ ఎప్పుడే వచ్చాడండి సీతాయ్ ఇలా రారా ఈ మధ్య తాతగారికి కళ్ళు సరిగా కనిపించడం లేదు పెళ్లిలో ఆయనకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత ఇది నాదా నాదే వీడు చూసుకుంటాడులేండి రే ప్రసాద్ రైట్ నా పేరు ఇప్పుడు సీతయ్య గారు తాతయ్య జీ కాంత్ కుమార్ మార్చేసుకున్నా వివరణ మార్చుకోవడానికి అది మా నాన్న పేరు దా పేపర్ చదువు ఇప్పుడు ఇటు పేపర్ చదివి ఏం పేకలో కామంతో విలవిల్లాడుతున్న ఒరిస్స కామంతో కాదు క్షామంతో అయ్య బాబు ఇదేంటి తక్కువటేస్తున్నాడు కళ్ళతో పాటు బుర్ర కూడా దుబ్బిందా నేడే కేంద్ర మంత్రి చే రంభోత్సవం రంభోత్సవం ప్రారంభోత్సవం ఎవరికి అది అల్లుడి గారి వాళ్ళ కోసం అండి ఎవరికి అదేనండి అల్లుడి గారు వాళ్ళ